నమస్కారం, ఎస్వెస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాచర్ల నియోజకవర్గంలో రెండో రోజు ప్రారంభమైన జన చైతన్య యాత్రలు. పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొమారెడ్డి చలమారెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై విద్యార్థులకు బీజేపీ అవగాహన సదస్సు. తూర్పు నియోజకవర్గంలో రెండో రోజు ప్రారంభమైన జన చైతన్య యాత్రలు. ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. పశ్చిమ నియోజకవర్గం 20వ డివిజన్ జన చైతన్య యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. జన చైతన్య యాత్రలో భాగంగా మాచర్ల నెహ్రూ నగర్ 1-2 వార్డులలో మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొమారెడ్డి చలమారెడ్డి గారు, వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, కూనిశెట్టి వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు. చలమారెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం కార్డు నమోదు చేసుకోవాలని చెప్పారు. దానివల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియజేశారు. యాగంటి మల్లికార్జునరావు గారు మాట్లాడుతూ, ఆత్మకూరు మిర్చియార్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు 2.5 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలపై జన చైతన్య యాత్రని 1, 2, 3 వార్డులో జరుపుకోవడానికి మన అందరం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సుబ్బాని గారికి, అట్లానే మన సోదరుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగండి మల్లికార్జునరావు గారికి, కూనిశెట్టి వెంకటేశ్వర గారికి, అట్లానే మల్లారెడ్డి గారికి, జనరల్ గారికి, అట్లా మదార్ సాహెబ్ గారికి,
అట్లానే ఈ మండల మాచర్ల మండల పట్టణ మండల అధ్యక్షులకి ఈ కార్యక్రమానికి వచ్చిన మన మూడు వార్డులే కాకుండా గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ గారు మంగమ్మ పార్వతి గారికి అట్లానే ఈ నాలుగు వార్డులోకి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఉన్న రాష్ట్రంలో అనేక సమస్యలున్నా కూడా గౌరవనీయులు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ రాష్ట్రానికి అడుగుపెట్టి తెలంగాణ నుంచి కట్టుబట్టలతోటి పాదయాత్ర మొదలుపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులు రైతు కూలీలు వ్యాపార సంస్థలు అన్ని వర్గాల వరకు ఉండేవి. అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కార్డు ద్వారా 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషికి సంవత్సరానికి కార్డు తీసుకొని హాస్పిటల్లో పోతే పూర్తి వైద్య సేవలు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేసి పంపించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్యం ఇబ్బంది ఉండి సొంత డబ్బుతో వైద్యం చేపించుకున్న ఒక్కొక్క కార్యకర్త ఎవరైనా కానీ అన్ని వర్గాల వారికి కూడా ఇప్పుడు 1.4 కోటి దాకా మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాచర్ల నియోజకవర్గానికి 1.3 కోటి దాకా మేము కూడా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పించి ఈ మాచర్ల పట్టణ నియోజకవర్గ ప్రజలకు కూడా అందించడం కూడా జరిగింది. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అనేక గ్రామాలకి కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కూడా మనం డబ్బు తీసుకొచ్చి కార్యకర్తలకు అందించడమే కాకుండా ఈ సభ్యత్వ కార్యక్రమాలు ఎక్కడైనా అనుకోకుండా ఇబ్బంది జరిగి వాళ్ళు యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2 లక్షల రూపాయలు కూడా సభ్యత్వం ద్వారా ఇవ్వటమే కాకుండా ఈరోజు చంద్రన్న బీమా కింద కూడా 5 లక్షల రూపాయలు మనం 15 రూపాయలు కడుతున్నాం. 15 రూపాయలు అంటే 2 టీలు కూడా రావటం లేదు ఈరోజు. అలాంటిది మనకి 2 సంవత్సరాలకి 15 రూపాయలు కడితే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు కార్మిక సోదరులు అందరికి కూడా 5 లక్షల రూపాయల బీమా కూడా భరోసా ఇవ్వటం జరిగింది. ఇలాంటి గోత్రమైన కార్యక్రమాలు ఎన్నింటినో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమ నిధులు పెట్టి రాష్ట్ర ప్రజలకి కార్యకర్తలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతున్న వాళ్ళిద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా అండగా ఉండి ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తూర్పు నియోజకవర్గం 46వ డివిజన్లో 2 రోజు జనచైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గల్లా జయదేవ్, మద్దాలిగిరి జియావుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మద్దాలిగిరి జియావుద్దీన్ మాట్లాడారు. ఇక్కడ ప్రెసిడెంట్ బాలయ్య గారు, అలాగే నరసింహారావు గారు, మరి మా ముఖ్య నాయకులు జియావుద్దీన్ గారు, కొండమ్మ గారు, మరి ఇవాళ కార్యక్రమం ఆసక్తికరంగా ఎందుకంటే ఇవాళ మెయిన్గా గుంటూరులో ఉన్న మేజర్ స్లమ్స్ ఏరియాలో మరి ఇవాళ 46వ వార్డులో ఉన్న ఈ స్లమ్ అని ఇక్కడ ఎవరు పట్టించుకున్న పాపం పోలేదు. మళ్ళా మనం వచ్చిన తర్వాత మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడ దృష్టి సారిస్తాము. ఇప్పటికే పలు రోడ్లు కూడా ఇక్కడ వేయించడం కూడా జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ బీఫామ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఎందుకంటే 25-30 సంవత్సరాలుగా ఇక్కడ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా మరి బీఫామ్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పటికే గుంటూరు నగరంలో సుమారుగా 25,000 బీఫామ్లు ఇవ్వాల్సిన బీఫామ్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన ఇవి ఉన్నాయి. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి దృష్టిలో ఉంది. ఆల్రెడీ ఇది చర్చ కూడా జరుగుతూ ఉంది.
అది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్తవ్యస్తంగా ఉంది. ఇవాళ గల్లాది జయదేవ్ గారి నాయకత్వంలో మరి ఇవాళ గుంటూరు పట్టణానికి యూజీడీ కింద 900 కోట్లు తీసుకురావడం జరిగింది. గల్లా జయదేవ్ గారి నాయకత్వంలో తప్పకుండా రానున్న రోజుల్లో మరి యూజీడీ కార్యక్రమాలతో పాటు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మొత్తం గుంటూరు నగరం మొత్తం మెరుగవుతుందంటే ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా రానున్న రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది పడే ఏం లేకుండా కూడా ప్రతి సమస్యను కూడా తీసుకెళ్తాం. అలాగే రోడ్ల సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఇప్పుడు యూజీడీ కార్యక్రమంతో పాటు ఆ రోడ్లు కూడా వేయించి మరి పక్కా గృహాలు కూడా ఉన్నాయి. ఇవాళ 12,000 ఇళ్ళు మరి సుమారు 12,000 ఇళ్ళు కూడా మరి జయదేవ్ గారి నాయకత్వంలో మనం తీసుకోవడం జరిగింది. మరి 35 గజాలు పైసలకు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా రిజిస్టర్ భూములు ఉంటే అలాగే బీఫామ్ రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద ఉంటే కనుక వాళ్ళకుంటే తప్పకుండా వాళ్ళు కూడా పెట్టుకున్నట్టుంటే మరి 350,000 రూపాయలు మరి ఏ లేకుండా ప్రభుత్వం బరాయించి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బరాయించి మరి వాళ్ళకి ఫ్రీగా హౌసింగ్ సిస్టమ్ కూడా ఉంది. తప్పకుండా అందరు ప్రజలు కూడా మరి ఈ స్కీమ్స్ను ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన చైతన్య యాత్రలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ మద్దాల గిరిధర్ గారు, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో 2వ రోజు జన చైతన్య యాత్రలు మంచి స్పందన వస్తుంది. ప్రధానంగా గుంటూరు నగరంలో గత 10 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఈ 2.5 సంవత్సరంలో దాదాపు 80% పూర్తయినాయి. అలాగే ప్రధానంగా ఇక్కడ గుంటూరు పట్టణంలో డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య లాంటి రోడ్ల సమస్యలు చాలా వరకు పూర్తి చేశాం. అలాగే ఇక్కడ ఈ శారదా కాలనీలో ఈ డివిజన్లో 46 డివిజన్లో ప్రధానంగా ఈ మార్జిన్లో ఈ ల్యాండ్లో ఈ ఓహోడ్ ల్యాండ్లో దాదాపు 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ ఆక్యుపై చేసుకుని ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ స్థలాలు ఆక్రమణ జరిగింది. అలాగే ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ స్థలాలకి ఈ ఇళ్లకు పట్టాలు ఇచ్చే మార్గం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మార్జిన్లో ఎంతో సంవత్సరాల నుండి బాధపడుతున్న వీళ్ళందరికీ త్వరలోనే ఒక బోర్డు తరఫున రెగ్యులరైజేషన్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. కాంగ్రెస్ కమిటీ నగర అధ్యక్షులు ముత్యాలరావు తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం జనచైతన్య యాత్ర నిర్వహించి కాలయాపన చేస్తుందన్నారు. జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో గ్రామాలలో నగర మండలాల్లో కార్యకర్తలు సభ్యులు నుంచి చేసినారు. వీరందరూ కూడా ఏ సమాధానం చెప్తారు? జనచైతన్య యాత్రలో కాంగ్రెస్ పార్టీ పక్షిస్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు 600 హామీల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్ 2.5 మాసం వాటిలో 15% కూడా ప్రత్యేక హోదా ప్రబలుతుంది కాబట్టి పట్ల వ్యతిరేకత వస్తుందని ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తున్నారు. ప్యాకేజీ చేసుకుని ప్రజల్ని మరీ అలాగే ఈ జనచైతన్య యాత్రలను పెన్షన్లు ఇస్తాం, ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పటి వరకు 600 హామీల్లో నెరవేర్చారనేది కూడా మీరు తెలియ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చారు. వ్యవసాయ రుణాల మాఫీ జరగలేదు, ఉచిత విద్యుత్, రైతు డ్వాక్రా రుణాల మాఫీ, బెల్ట్ షాపులు రద్దుకు పోయి సారాయి దుకాణాలు చేసే పరిస్థితి, యువతకు ఉద్యోగం అన్నారు, ఇంటింటికి ఒక జాబ్ వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఉద్యోగం కాదు కదా, పెంచబడింది 2.5 సంవత్సరాలు. దాని ద్వారా ఎవరికి నియామకం అవ్వలేదు. ఎన్టీఆర్ 2 రూపాయలకి వాటర్ ఇస్తామని చెప్పారు. పట్టణ సుజల పథకం ఏమైపోయింది మాత్రం ప్రజలు కొనుక్కునే పరిస్థితి, ముఖ్యంగా పేద పిల్లల నుంచి పీజీ వరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాలేదు విద్యార్థి ట్యాబులు ఫ్రీగా ఇస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తిపాలు డిగ్రీ చదువుకుని కాలేదు. ఇలా చెప్పు 600 ఆ రోజు ఎన్నికలు ప్రజలను మోసం చేసి మేము ఓటు ద్వారా మీరు అధికారంలో పూర్తి చేయకపోగా అని అమరావతి అని ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి వాళ్ళకి సన్మానాలు చెప్తే వాళ్ళ విభజన చట్టం ద్వారా మీరు తీసుకు ఇప్పటి వరకు శ్వేతపత్రం
హామీల విషయంలో వేటిలో హామీల్లో మీరు ప్రజల్ని మభ్యదారు పెడతానికి ఈ జనచేతి ప్రజలే మిమ్మల్ని నిలదీసే రోజు అది తెలుసుకున్నా మీరు పనిచేస్తారని చెప్పి ఇక్కడి నుంచి అయినా ప్రజల్ని వంచే పార్టీ వారు ఇప్పటి ద్వారా గత అన్ని గ్రామ వార్డుల్లో అవినీతి జరిగి పడుతుంది తప్పితే లేదు ముస్లిం చేస్తానన్నారు. శాఖకి మంత్రి పదవులు రఘునాథ్ రెడ్డి గారు ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టో. ప్రజలే తెలుగుదేశం పార్టీ తగిన నేను నగర కాంగ్రెస్ పార్టీ పక్షం మీరు ఇచ్చినటువంటి త్వరిత ఎస్సీ ఎస్టీ బీసీల సబ్ప్లాన్ అమలు చేయాలని ఈ నెల 6వ తేదీన జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్వహిస్తా ఉన్నాం ఎస్టీ ఎస్సీ సబ్ప్లాన్ సక్రమ అమలు, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు తదితర ప్రధాన అంశాల మీద ఈ యొక్క సమావేశం జరగబోతూ ఉంది. ఈ సమావేశంలో మాజీ వైస్ ఛాన్సలర్ కొలకలూరి ఇనాక్ గారు, సిపిఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ నాగేశ్వరరావు గారు, అలానే సిపిఐ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ పిజే చంద్రశేఖరరావు గారు, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జల్లి విల్సన్ గారు మాజీ ఎమ్మెల్సీ, వీరితో పాటు జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలు, దళిత అట్టడుగు మైనారిటీ వర్గాల ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతూ ఉన్నారు. అందువలన ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలు కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం మైనారిటీలు, దళిత క్రిస్టియన్లు వీళ్ళందరి అభ్యున్నతి కోసం కార్యాచరణ రూపొందించుకోవడం కోసం జరిగేటటువంటి ఈ సమావేశంలో ఈ నాయకులందరూ కూడా పాల్గొనవలసిందిగా, అలాగే ఈ వేదిక ఆధ్వర్యంలో భవిష్యత్తులో తీసుకుపోయేటటువంటి కార్యక్రమాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణపీఠ శ్రీ మేధా కాలేజీలో బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వారోత్సవంలో భాగంగా వల్లభాయ్ పటేల్ జీవితంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నగర ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి, మహిళా నాయకురాలు నాగమల్లేశ్వరి మాట్లాడారు. నూట 141వ జయంతి సదా స్కూల్లోని మన ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పౌరులుగా వీళ్ళని తీర్చి మహానుభావుల యొక్క చరిత్రలు ఇదిలో ఈ సంవత్సరాల్లో ఈ రోజు కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈయన రాజైన పరిపాలనకి ఉద్యాన్ని గారు కూడా చేసి ఉన్నారు. ఈయన 554 సంవత్సరం విలీనం చేసిన గొప్పది ఈయన మహానుభావుడు. మన భారత ప్రభుత్వం మహానుభావుల యొక్క చరిత్రలు మన ప్రపంచం అంతా కూడా ఈ మనం అందరం కూడా కార్యక్రమాలను వారం రోజులు జనతా పార్టీ తరఫు స్థానిక అడపవారి వీధి 19-21 డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జన చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మరి ఈ రోజున జన చైతన్య యాత్రలో 2వ దినానికి చేరుకుంది. ముఖ్యంగా గుంటూరు 20వ డివిజన్లో మా అధ్యక్షుడైనటువంటి మల్లె నరసింహారావు గారు, సెక్రటరీ గారు అయినటువంటి సాంసరావు గారి ఆధ్వర్యంలో మరి ఈనాటి ముఖ్య అతిథులైనటువంటి టీవీ రావు గారు, అట్లాగే వెన్నా సాంసరెడ్డి గారు, మరి డొక్కా మాణిక ప్రసాద్ గారికి అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ నాయకులైనటువంటి మరి మల్లె విజయలక్ష్మి గారు పాప ఈ పార్టీకి ఎప్పటి నుంచి అండకున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, మరి 20వ డివిజన్ అడపవారి వీధి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట మరి మొన్న కూడా బాగా చేపట్టి మంచి మెజారిటీ గెలిచింది. ఇదే స్ఫూర్తితోటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా గెలవాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. మా అడప శివప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకి వారిదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈరోజు ఈ కార్యకర్తలు విరివిగా పాల్గొంటున్న కార్యక్రమం ఏంటంటే జన చైతన్య యాత్రలు మా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు బాగున్నాయా లేదా, మా ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అందనప్పుడు ఏం చేయాలి, దానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పథకాలు ఏమైనా మిస్యూజ్ అవుతున్నాయా అనేది ఈరోజు ఉన్నది. దాంతోపాటు 50 లక్షల సభ్యత్వ నమోదుని 75 లక్షలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానికి గుంటూరు జిల్లా జిఎస్ఎస్వి ఆంజనేయులు గారి నాయకత్వంలో
నెంబర్ వన్ ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 27 డివిజన్ మల్లి నరసింహారావు గారిని సాంసారాన్ని కోరేది అంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్ఛార్జికి ఒక డివిజన్కి 5 ఇన్ఛార్జీలు వేసి మైక్రో అంటే చాలా తక్కువ స్థాయిలో స్కూటనీ చేయాలి. పింఛన్లు లేవని కానీ, కార్డులు లేవని కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ లేదని కానీ, మాకు రోడ్లు బాగోలేదు కానీ ఇటువంటి కంప్లైంట్స్ తగ్గించడమే మన కార్యకర్తల ముఖ్య లక్ష్యం. అందుకని ఈరోజు మున్సిపల్ కార్పొరేషను ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కనబట్టి మనకున్నటువంటి ఏకైక లక్ష్యం మేయర్ పీఠం. ఆ మేయర్ పీఠం కూర్చోవాలంటే మీరు అందరూ కష్టపడి పనిచేస్తే ప్రజలు ఓట్లేస్తారు. అందుకని ఈరోజు నాకు అందుతున్న సమాచారం ప్రకారం డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంత అవటం ఖాయం. తెలుగుదేశం పార్టీ మేయర్ పీఠం చెక్కించుకోవడం అనేది ప్రజల నుంచి వస్తున్న స్పందన బట్టి నాకు అర్థమవుతుంది. ఇదే స్ఫూర్తితోటి ముందుకెళ్తాం. 30వ తారీఖు వరకు జరిగేటువంటి, నవంబర్ 30వ తారీఖు జరిగేటువంటి ఈ జనచైతన్య యాత్రలో నాయకుల యొక్క గుణగణాలు, నాయకుల యొక్క పర్సనాలిటీలు కూడా మాకు అర్థమవుతాయి. అందుకని ఎవరు కూడా అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ కార్యకర్తలు అలక్ష్యం వహించకుండా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారి చెడ్డ పేరు రాకుండా మీరు కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముఖ్యంగా విలేకరులకు నా ఉద్దేశం ఏంటంటే, ఈ జనచైతన్య యాత్రల కార్యక్రమాన్ని కొంచెం విరివిగా కూడా మీరు చూపిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజల కష్టకాలు అర్థం చేసుకోవడానికి కూడా మాకు ఒక అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మా పట్టణ యువత అధ్యక్షుడు ఫిరోజ్ గారికి, మరి మాజీ కోఆర్డినేటర్ అయినటువంటి పానకాల వెంకటమహాలక్ష్మి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే స్ఫూర్తి మా కార్యకర్తలు ఏ జన్మదినం జరిగినా ఏ కష్టం వచ్చినా కూడా ఈ పార్టీ అండగుంటుందనేది, సుఖాలతో కష్టాల్లో కూడా మా పార్టీ అండగుంటుంది. నారా లోకేష్ గారి నాయకత్వంలో కార్య సంక్షేమ పది కూడా బాగా పనిచేస్తుందని చెప్పి భావిస్తూ ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమరావతి రోడ్డులో అన్ని రకాల కంపెనీల కార్లకు సర్వీసింగ్ సౌకర్యాలను అందిస్తూ మహీంద్రా ఫస్ట్ చాయిస్ కార్ సర్వీసింగ్ సెంటర్ను మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సెంటర్లో అన్ని రకాల కార్లకు సంబంధించిన విడిభాగాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మద్దాలిగిరి బోనబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో అంటే అమరావతి రాజధాని నగరంలో ఇది ఒక ప్రముఖమైనటువంటి సర్వీస్ సెంటర్గా రూపుదిద్దుకోబోతూ ఉంది. ఈ సర్వీస్ సెంటర్ మహేష్ అండ్ రమేష్ అండ్ ఈ యొక్క సర్వీస్ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆల్ టైప్ ఆఫ్ ఆల్ కంపెనీ కార్స్ను కూడా సర్వీస్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళే అందజేసి సర్వీస్ చేసి కస్టమర్స్కి సౌకర్యవంతంగాను కంఫర్టబుల్గా ఉండేటువంటి విధంగా సర్వీస్ని అందించడానికి మహేష్ అండ్ రమేష్ యొక్క ఫస్ట్ చాయిస్ని అమరావతి రోడ్లో నిర్మాణం చేయడం, ఇంత పెద్ద విశాలమైనటువంటి సర్వీస్ సెంటర్ ఇంతవరకు గుంటూరు నగరంలో ఇంతవరకు లేదు. ఇది అతిపెద్ద సర్వీస్ సెంటర్గా వెలసింది. అమరావతి రాజధానిలోనే అన్ని ఆల్ టైప్ ఆఫ్ కార్స్ ఇక్కడ సర్వీస్ చేయించుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళు అకామిడేట్ చేస్తున్నారు. కంపెనీ నుంచే నేరుగా, మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు లేకుండా కంపెనీ నుంచి నేరుగా కూడా స్పేర్ పార్ట్స్ ఇక్కడ తీసుకొచ్చి కస్టమర్లకు అందించేటువంటి దానికి ఈ ఫస్ట్ చాయిస్ అందుబాటులో ఉంది. కాబట్టి గుంటూరు జిల్లాలో, అమరావతి రాజధానిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ అన్నీ ఇక్కడ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఫస్ట్ చాయిస్ దినదినాభివృద్ధి చెందేటువంటి దానికి కస్టమర్లందరూ సహకరించాలని కోరుతూ మేనేజ్మెంట్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆధ్వర్యంలో మరి మహీంద్రా ఫస్ట్ చాయిస్ గుంటూరు నగరంలో ప్రప్రదంగా మరి ఎంతో టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఈ కంపెనీ ఈరోజు గుంటూరులో ప్రారంభించడం, అలాగే ఇక్కడ అన్ని రకాల కార్లకు కూడా సర్వీస్తో పాటు మరి స్పేర్స్ కూడా లభ్యత ఉంటుంది. అలాగే మెయిన్గా పెయింటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టారు, లేటెస్ట్ పెయింటింగ్ వర్షన్ కూడా. మరి ఇవాళ నగరం తిరుగుతూ ఉంది, ఇవాళ కొత్త రాజధాని కూడా మరి పక్కన కోటపేటలో ఉంది. మరి ఇవాళ ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి, ఎల్ఎన్ డైరీ.